Hi, welcome to Online Technology Tutorials in Telugu. ఈ వీడియోలో మనం ఒక హ్యూమన్ లాంగ్వేజ్ ని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి మధ్య ఉండేటువంటి సిమిలారిటీస్ ఏంటనేవి చూద్దాం. నా ఒక హ్యూమన్ లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు అసలు ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఆ లాంగ్వేజ్ ని దేనికి ఉపయోగిస్తారు, లాంగ్వేజ్ లో ఏమేమి ఉంటాయో చూద్దాం బ్రీఫ్గా. లాంగ్వేజ్ అనేటువంటిది జనరల్గా ఒక మీడియంగా యూజ్ చేయడం జరుగుతుంది. దేనికోసం? కమ్యూనికేషన్ కోసం. ఎవరి మధ్య? ఇద్దరు మనుషుల మధ్య, టూ పీపుల్. నా ఇప్పుడు ఈ లాంగ్వేజ్లో కమ్యూనికేషన్, లాంగ్వేజ్ని మనం కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తాం అన్నప్పుడు ఏం కమ్యూనికేట్ చేస్తున్నాం మనం? అంటే ఒక మెసేజ్ని కన్వే చేస్తాం. ఒక మనిషి ఇంకొక మనిషికి మెసేజ్ని కన్వే చేయడానికి లాంగ్వేజ్ని ఉపయోగించుకుంటారు. అంటే ఆ మెసేజ్ అనేటువంటిది లాంగ్వేజ్ ద్వారా కన్స్ట్రక్ట్ చేయబడుతుంది ఖచ్చితంగా. నా ఇప్పుడు ఆ కన్వే చేసేటువంటి మెసేజ్ ఎలా ఉండాలి? సో వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ బెటర్ పర్ఫెక్ట్ అండ్ యాక్యురేట్ కమ్యూనికేషన్? అంటే కమ్యూనికేషన్ ఇద్దరు మనుషుల మధ్య కరెక్ట్గా జరగాలంటే ఒక లాంగ్వేజ్ ఉపయోగించి మెసేజ్ ద్వారా రూల్స్ ఏంటి? సో అసలు కమ్యూనికేషన్ కరెక్ట్గా జరగడం అంటే ఏంటి, అంటే బెటర్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, అంటే ఒక పర్సన్ తను చెప్పాలనుకున్న దాన్ని ఇంకో పర్సన్కి చెప్పేటప్పుడు తను చెప్పాలనుకున్నటువంటిది ఏ ఉద్దేశంతో అయితే చెప్పాడో, ఏ మీనింగ్తో అయితే తను చెప్పాలనుకున్నాడో, తను ఏదైతే కన్వే చేయాలనుకున్నాడో అదే గనక అవతల పర్సన్కి కరెక్ట్గా కన్వే అయినట్టయితే అది బెటర్ కమ్యూనికేషన్ కింద లెక్క. సో అంటే మనం మధ్యలో కన్స్ట్రక్ట్ చేసేటువంటి ఆ మెసేజ్ ఖచ్చితంగా పంపించే వ్యక్తి యొక్క మీనింగ్ని పర్ఫెక్ట్గా కన్వే చేయాలి. అంటే తను చెప్పేది ఒకటైతే మెసేజ్ రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తికి వేరే విధంగా అది అర్థం కాకూడదు. ఓకే అండి. సో కాబట్టి మెసేజ్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ మెసేజ్ అనేటువంటిది ఏదైనా ఒక హ్యూమన్ లాంగ్వేజ్ ఉపయోగించి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో నౌ ఇప్పుడు అక్కడ చూడండి, మెసేజ్ ఈజ్ క్రియేటెడ్ బై యూజింగ్ ఏ లాంగ్వేజ్, అంటే ఒక హ్యూమన్ లాంగ్వేజ్. నౌ ఇప్పుడు ఈ మెసేజ్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఫండమెంటల్ రూల్ ఏంటంటే, ఏ ఇద్దరైతే కమ్యూనికేషన్లో ఉన్నారో వాళ్ళిద్దరికి ఆ లాంగ్వేజ్ అనేటువంటిది కామన్ లాంగ్వేజ్ అయి ఉండాలి. అంటే ఇద్దరికి తెలుగు తెలిసి ఉండాలి, లేదా ఇద్దరికి ఇంగ్లీష్ తెలిసి ఉండాలి, లేదా ఇద్దరికి తమిళ్ తెలిసి ఉండాలి, లేదా ఇద్దరికి ఆ లాంగ్వేజ్ అనేటువంటిది ఇద్దరికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అది రూల్. సో నా ఇప్పుడు ఈ మెసేజ్ని ఒక లాంగ్వేజ్ ఉపయోగించి క్రియేట్ చేసినప్పుడు దీన్ని కొంచెం ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. మెసేజ్లో ఏముంటుంది, ఒకటి లేక అంతకన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ ఉండొచ్చు, అంటే లైన్స్, రైట్? నెక్స్ట్ తర్వాత ఒక స్టేట్మెంట్ తీసుకుంటే అందులో వర్డ్స్ ఉంటాయి. నా ఆ వర్డ్స్నే మనం జనరల్గా అయితే ఇంగ్లీష్లో అయితే వొకాబులరీ, తెలుగులో కూడా వొకాబులరీ అని పిలవచ్చు. ఆ వర్డ్స్ అనేటువంటివి దేంతో కంపోజ్ చేయబడి ఉంటాయి, క్యారెక్టర్స్తో కంపోజ్ చేయబడి ఉంటాయి. అది కనుక ఇంగ్లీష్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు జెడ్ వాడతాం, అదే తెలుగు అనుకోండి ఆల్ అనేటువంటి యూజ్ చేయడం జరుగుతుంది. అట్లా మనం ఏ లాంగ్వేజ్ ఉపయోగించి అయితే వర్డ్స్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటాం, ఆ లాంగ్వేజ్లో ఉన్న క్యారెక్టర్స్ని ఉపయోగించే మనం ఆ వర్డ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈచ్ వర్డ్, మనం ఉపయోగించే ప్రతి వర్డ్ కూడా ఒక మీనింగ్ని కన్వే చేస్తుంది. అది మన సొంత మీనింగ్ కాదు, ఈచ్ వర్డ్ ఈజ్ విత్ ఏ ప్రీడిఫైన్డ్ మీనింగ్. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక మెసేజ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్లో ఉన్న వర్డ్స్ని మనం నేర్చుకుని ఆ వర్డ్స్ అన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో కనుక మనం ఆర్గనైజ్ చేసినట్టయితే స్టేట్మెంట్స్ ఫామ్ అవుతాయి. ఆ స్టేట్మెంట్స్ ఒక ప్రాపర్ మీనింగ్ని కన్వే చేస్తాయి. అట్లా ఒక స్టేట్మెంట్లో ఆ పర్టికులర్ వర్డ్స్ని, ఆ లాంగ్వేజ్కి సంబంధించిన వర్డ్స్ని ఒక క్రమ పద్ధతిలో ఆర్గనైజ్ చేయడానికి ఫాలో అయ్యేటువంటి రూల్స్ని మనం గ్రామర్ అని పిలవటం జరుగుతుంది. సో మనం తెలుగు లాంగ్వేజ్ అయితే కనుక తెలుగు గ్రామర్ ఫాలో అవ్వాలి, ఇంగ్లీష్ అయితే కనుక ఇంగ్లీష్ గ్రామర్ ఫాలో అవ్వాలి, తమిళ అయితే కనుక తమిళ గ్రామర్ ఫాలో అవ్వాలి. సో గ్రామర్ ఫాలో అవ్వకపోతే ఏం జరుగుతుంది? సో గ్రామర్ కనుక మనం ఫాలో అవ్వకపోయినట్టయితే మనం కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి స్టేట్మెంట్స్ ప్రాపర్ మీనింగ్ని కన్వే చెయ్యవు. సో గ్రామర్ ప్రకారం రాసినటువంటి స్టేట్మెంట్స్ మాత్రమే ప్రాపర్ మీనింగ్ని కన్వే చేస్తాయి. అది కూడా ఒక ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, దే విల్ దెన్ ఓన్లీ దే కన్వేస్ సేమ్ యాక్యురేట్ మీనింగ్ ఎవ్రీవేర్. అంటే మీరు రాసినటువంటి స్టేట్మెంట్ ఎవరు చదివినా, ఎక్కడ చదివినా, ఎప్పుడు చదివినా ఒకే మీనింగ్ని కన్వే చేస్తాయి. అది గ్రామర్ యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ని ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ మధ్య అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. అది ఒక మాస్టర్ అండ్ సర్వెంట్ రిలేషన్షిప్ తీసుకోండి. అంటే ఒక యజమాని పనివాడు. నవ్ మాస్టర్ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్ టు ద సర్వెంట్. ఓకే అండి. సో నవ్ మాస్టర్ ఏం చేస్తాడు, ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి తనకు తెలుసున్నటువంటి ఒక లాంగ్వేజ్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు పలానా పని చేయమని సర్వెంట్కి. అప్పుడు సర్వెంట్ ఏం చేస్తాడు, సర్వెంట్ రిసీవ్స్ దట్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, మాస్టర్ నుంచి ఆ ఇన్స్ట్రక్షన్స్ రిసీవ్ చేసుకుని తను అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మాస్టర్ ఏం చెప్పాడు, ఏ పని చేయమన్నాడు అనేది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత
మాస్టర్ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ పనిని పెర్ఫామ్ చేయాలి. ఓకే, చేసిన తర్వాత చేసేసినటువంటి చేయగా వచ్చినటువంటి రిజల్ట్ గురించి మళ్ళీ తిరిగి మళ్ళీ మాస్టర్కి చెప్పాలి. సో ఈ ప్రాసెస్ అనేటువంటిది మాస్టర్కి సర్వెంట్కి మధ్య కన్వే అవుతుంటుంది. ఇది హ్యూమన్ బీయింగ్స్లో ఉండేటువంటి ఒక ఎగ్జాంపుల్. హ్యూమన్ బీయింగ్స్ కనుక మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ ఈ పర్టికులర్ సైకిల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను మీకు. సర్వెంట్ కనుక మాస్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని రిసీవ్ చేసుకోలేకపోతే ఒక సిచ్యువేషన్. రెండు, సర్వెంట్ మాస్టర్ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ రిసీవ్ చేసుకుని అర్థం చేసుకోలేకపోతే రెండో సిచ్యువేషన్. మూడు, సర్వెంట్ మాస్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ రిసీవ్ చేసుకుని అర్థం చేసుకున్నాడు కానీ ఆ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ పని చేయలేకపోతే, సో టోటల్గా మూడు సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఈ మూడు సిచ్యువేషన్స్ కూడా మన హ్యూమన్ లైఫ్లో అయితే కనుక మాన్యువల్గా వీటిని మనం సాల్వ్ చేసుకోగలం. ఓకే అండి, ఎందుకంటే సర్వెంట్ ఇన్స్ట్రక్షన్స్ రిసీవ్ చేసుకుని మళ్ళీ చెప్పమని మాస్టర్ని అడగచ్చు, అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్పమని అడగచ్చు. ఓకే అండి, ఒకవేళ తను చేయలేకపోయినట్లయితే తను చేయలేనని చెప్పని చెప్పచ్చు. కానీ అదే ఒక కంప్యూటర్కి కంప్యూటర్ ప్రోగ్రామ్ ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ వరకు కరెక్ట్గానే ఉంటుంది కానీ ఈ కండిషన్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి. మాస్టర్ ఉపయోగించే లాంగ్వేజెస్లో ఒక లాంగ్వేజ్ ఏంటి, జనరల్గా ఇంగ్లీష్ మనం ఎక్కువగా వాడతాం, లేదా తెలుగు వాడచ్చు. ఇంగ్లీష్ కనుక మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇందులో ఉండేటువంటి క్యారెక్టర్ సెట్ ఏంటండి, ఏ టు జెడ్. అంటే మీరు ఇచ్చేటువంటి ఏ మెసేజ్ అయినా సరే ఆల్ఫాబెట్స్ ద్వారానే ఇవ్వాలి. నెక్స్ట్ ఏ టు జెడ్ ఉపయోగించి కంప్రైజ్ చేసినటువంటి వర్డ్స్ మనం నేర్చుకోవాలి. ఓకే అండి, వాటిని వొకాబులరీ అంటారు. ఎన్ని ఎక్కువ వర్డ్స్ నేర్చుకుంటే మనం అంత ఎఫెక్టివ్గా మన మీనింగ్ మనం కన్వే చేయొచ్చు. నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలి. ఈ మూడింటిని ఉపయోగించి మనం ఇంగ్లీష్లో స్టేట్మెంట్స్ని కన్స్ట్రక్ట్ చేసి మనం ఇన్స్ట్రక్షన్స్ రూపంలో సర్వెంట్కి ఇస్తాం. జనరల్గా ఇప్పుడు మాస్టర్ సర్వెంట్కి మధ్య ఉండేటువంటి లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయినట్టయితే కనుక, అదే తెలుగు అనుకోండి, సేమ్ తెలుగుకు సంబంధించిన క్యారెక్టర్ సెట్, తెలుగుకు సంబంధించిన వర్డ్స్, తెలుగుకు సంబంధించిన గ్రామర్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు మనం నెంబర్స్ని అట్లాగే కొన్ని సింబల్స్ని కూడా మనం యూజ్ చేయొచ్చు జనరల్గా హ్యూమన్ కమ్యూనికేషన్ సిస్టంలో. ఇప్పుడు ఇదే ప్యాటర్న్ను మనం ఒక కంప్యూటర్ భాషలో కనుక తీసుకున్నట్టయితే, మాస్టర్ అండ్ సర్వెంట్ ఎగ్జాంపుల్లో సర్వెంట్ని కంప్యూటర్తో రీప్లేస్ చేయండి. అంటే నౌ ద సర్వెంట్ ఈజ్ రీప్లేస్, సర్వెంట్ ప్లేస్లో ఎవరు వచ్చారు, కంప్యూటర్ వచ్చింది. సో మీరు కంప్యూటర్తో వర్క్ చేయించాలనుకున్నట్టయితే యూ మస్ట్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్ ఇన్ ద అండర్స్టాండబుల్ ఫార్మాట్ ఆఫ్ ఎ కంప్యూటర్. కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో మీరు ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇవ్వాలి. దాన్నే మనం ప్రోగ్రామ్ అని చెప్పి అంటాం. కంప్యూటర్కి అర్థమయ్యేటువంటి భాష ఏంటి? ఓకే అండి, కంప్యూటర్కి అర్థమయ్యేటువంటి భాషనే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పి అంటున్నాం. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డైరెక్ట్గా అర్థం చేసుకుంటుందా లేక దాన్ని కన్వర్ట్ చేసి దానికి ఇవ్వాలా మనం అనేటువంటి దాన్ని బట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మూడు రకాలుగా ఉన్నాయి, లో లెవెల్, మిడిల్ లెవెల్ అండ్ హై లెవెల్ లాంగ్వేజెస్. సో మాస్టర్ ప్రోగ్రామ్ కంప్యూటర్కి మూడు రకాలైనటువంటి లాంగ్వేజెస్ ఉపయోగించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఒకటి ఏంటండి, లో లెవెల్, మిడిల్ లెవెల్ అండ్ హై లెవెల్. కాకపోతే ఇందులో మనం హై లెవెలే ఎక్కువ వాడతాం, మరి లో లెవెల్ మిడిల్ లెవెల్ అనేటువంటి జనరల్గా ఎవరు వాడరు, చాలా తక్కువ వాడేది. ఓకే అండి, అసలు వాడరు కూడా చెప్పాలంటే నవేడేస్. ఒక అతి తక్కువ మంది మాత్రమే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. ఓకే, అవి ఏంటనేటువంటి ఒకసారి చూద్దాం. జనరల్గా ఇక్కడ మాకు సింప్లిఫైడ్ బ్రీఫ్ కంపారిజన్ అనేటువంటిది నేను ప్రొవైడ్ చేశాను, అదేంటో ఒకసారి చూద్దాం. లో లెవెల్ లాంగ్వేజ్లో ఉపయోగించే క్యారెక్టర్ సెట్ ఏంటి? జీరోస్ అండ్ వన్స్తోనే మీరు ప్రోగ్రామ్ మొత్తం రాయాలి. అంటే మీరు ఇప్పుడు తెలుగులో ఆలు యూజ్ చేసి స్టేట్మెంట్స్ రాసినట్టుగా, ఇంగ్లీష్లో ఏ టు జెడ్ యూజ్ చేసినట్టుగా, ఇక్కడ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు ఉపయోగించేటువంటి క్యారెక్టర్ సెట్ 0 1. అంటే ప్రోగ్రామ్ మొత్తం చూస్తే మీకు జీరోస్ అండ్ వన్సే కనపడతాయి. సో అంటే ఒక పేపర్ మీద జీరోస్ అండ్ వన్స్ అన్నీ మీరు రాసుకుంటూ వెళ్ళి దీని మీనింగ్ ఏంటని చెప్పని చెప్పాలంటే చెప్పగలరా? చెప్పలేరు. అంటే ద ఏ ప్రోగ్రామ్ విచ్ ఈజ్ కంపోజ్డ్ బై యూజింగ్ జీరోస్ అండ్ వన్స్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే అండి, ఓకే అండి, ఇట్ నాట్ ఏబుల్ టు రైట్. అంటే మనం జీరోస్ అండ్ వన్స్ ఉపయోగించి ఒక ప్రోగ్రామ్ రాయటం కానీ ఆ ప్రోగ్రామ్ని ఈజీగా అర్థం చేసుకోవటం కానీ జరగదు. ఓకే అండి, అలాగే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, న్యూమానిక్ కోడ్స్ అనేవి వాడతాం. అంటే లైక్ చిన్న చిన్న కీవర్డ్స్ లాగా ఉంటాయి, యాడ్, సబ్, మల్టిప్లై, ప్రింట్, లైక్ ఇన్పుట్, ఇట్లాంటి కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ అదే హై లెవెల్ లాంగ్వేజ్లో అయినట్టయితే కనుక మీరు జనరల్గా మన ఇంగ్లీష్లో ఉండేటువంటి క్యారెక్టర్ సెట్స్ ఏవైతే ఉంటాయో అవే ఉంటాయి. అంటే ఏ టు జెడ్, 0 to 9, కొన్ని స్పెషల్ మ్యాథమెటికల్ సింబల్స్, అట్లాగే కంప్యూటర్కి సంబంధించిన ప్రాసెసింగ్ సింబల్స్ కొన్ని ఉంటాయి. అవి మన హ్యూమన్ లాంగ్వేజ్లో వాడడం. ఓకే, అందుకే హ్యూమన్ లాంగ్వేజ్లో ఉపయోగించేటువంటి మ్యాథమెటికల్ సింబల్స్తో పాటు
కంప్యూటర్ ప్రాసెసింగ్ కి సంబంధించినటువంటి కొన్ని సింబల్స్ కూడా యాడ్ అవుతాయి ఇక్కడ. సో బట్ ఇవన్నీ అండర్స్టాండబుల్, ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు హార్డ్వేర్ ఇండిపెండెంటా, లో లెవెల్ లాంగ్వేజ్ అనేటువంటిది హార్డ్వేర్ ఇండిపెండెంటా, ఏ హార్డ్వేర్ మీదైనా మనం రాసిన ప్రోగ్రామ్ రన్ అవుతుందా అని అర్థం. ఓకే అండి, సో లో లెవెల్ లాంగ్వేజ్ అనేటువంటిది జీరోస్ అండ్ వన్స్ తో కంపోజ్ చేయబడి ఉంటుంది. ఓకే అండి, అసలు ఇది హార్డ్వేర్ ఇండిపెండెంట్ అనే కాన్సెప్ట్ మనం దీని మీద ఇంప్లిమెంట్ చేయడానికి కుదరదు అసలు. ఓకే అండి, నెక్స్ట్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, న్యూమానిక్ కోడ్స్ అనేటువంటివి మనం ఉపయోగించేటువంటి హార్డ్వేర్ను బట్టి కొన్ని కోడ్స్ కామన్గా ఉంటాయి, కొన్ని కోడ్స్ మారిపోతూ ఉంటాయి. అంటే క్యారెక్టర్ సెట్ అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. అంటే లైక్ 86 ప్రాసెసర్, 386, 286, 486 ఇట్లా. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసర్, ప్రతి ప్రాసెసర్కి కూడా కొన్ని కోడ్స్ అనేటువంటివి మారుతూ ఉంటాయి, కొన్ని కామన్గా ఉంటాయి, కొన్ని మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక హార్డ్వేర్ని బేస్ చేసుకుని రాసినటువంటి ప్రోగ్రాము అన్ని హార్డ్వేర్స్ మీద యాజ్ ఇట్ ఈస్గా రన్ అవుతుందని గ్యారంటీ ఇవ్వలేము. బట్ హై లెవెల్ లాంగ్వేజ్ ఉపయోగించి రాసినటువంటి ప్రోగ్రామ్స్ చాలా వరకు రన్ అవుతాయి. ఓకే అండి, చాలా వరకు రన్ అవుతాయి, 99.9% రన్ అవుతాయి. ఎక్కడైతే మనం హార్డ్వేర్ డిపెండెడ్ కోడ్ అనేటువంటిది రాస్తామో అప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుంది, ఈజీ టు లెర్న్. ఓకే అండి, లో లెవెల్ లాంగ్వేజ్ అసలు మన జీరోస్ అండ్ వన్స్ ఉంటుంది కాబట్టి అసలు దాన్ని నేర్చుకోవడం అనేటువంటి జరగని పని. నెక్స్ట్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్, ఇప్పటికీ కూడా కొన్ని అకాడమిక్ సబ్జెక్ట్స్లో మనం అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ని సిలబస్గా తీసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చేయొచ్చు. ఓకే అండి, ఎందుకంటే సి లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళు అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్ అనేటువంటిది రాయొచ్చు, ఏఎస్ఎం అనేటువంటి ఒక బ్లాక్ను ఉపయోగించి రాస్తారు. కాబట్టి కొంచెం ట్రై చేస్తే కనుక అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ రాయడం అనేది అంత కష్టమైతే ఏం కాదు. నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ అనేటువంటిది వెరీ ఈజీ టు లెర్న్, దట్ ఈస్. నెక్స్ట్ ఈజీ టు డీబగ్, డీబగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే ప్రోగ్రామ్లో ఉన్నటువంటి ఎర్రర్స్ని మనం కరెక్ట్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే అల్టిమేట్లీ రాసినటువంటి ప్రోగ్రామ్ని క్లయింట్కి ఇచ్చేటప్పుడు ఓకే అండి మనం ఎర్రర్స్ లేకుండా ఇవ్వాలి కంపల్సరీ. సో కాబట్టి డీబగ్గింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జీరోస్ అండ్ వన్స్తో రాయబడినటువంటి ప్రోగ్రామ్ని డీబగ్ చేయడం అనేటువంటిది అసలు కుదరదు. ఓకే అండి, కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. ఇక్కడ నేను నో అని రాశాను కానీ అసలు ఆ జీరోస్ అండ్ వన్స్ అనేటువంటి లో లెవెల్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ని అసలు పూర్తిగా తీసి మనం పక్కన పెట్టేయచ్చు. నౌ అసెంబ్లీ లాంగ్వేజ్ డీబగ్ చేయడం అనేది అంత ఈజీ కాదు, బట్ ఓకే కొంతవరకు. హై లెవెల్ లాంగ్వేజ్ డీబగ్గింగ్ టూల్స్ అనేటువంటివి హై లెవెల్ లాంగ్వేజెస్కి ప్రొవైడ్ చేయబడతాయి కాబట్టి ఏ లైన్లో ఎక్కడ ఎలాంటి ఎర్రర్ వచ్చింది, దానికి పాసిబుల్ కరెక్షన్ ఏంటి, పాసిబుల్ ఎర్రర్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఆటోమేటిక్గా టూల్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డీబగ్. సో కాబట్టి చాలా ఫాస్ట్గా మనం ఎర్రర్ని ఫైండ్ చేసి దాని కరెక్షన్ కూడా ప్రొవైడ్ చేసి మనం దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి కన్వర్షన్ అవసరమా? ఎందుకని మనం ఫస్టే చెప్పుకున్నాం, కంప్యూటర్ అండర్స్టాండబుల్ ఫార్మేట్లోనే మాస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అని. సో కాబట్టి రాసినటువంటి ప్రోగ్రాము కంప్యూటర్ అండర్స్టాండబుల్ ఫార్మేట్లోకి మార్చాలా? సో లో లెవెల్ ప్రోగ్రామింగ్ అనేటువంటి అంటే జీరోస్ అండ్ వన్స్లో రాయబడిన దాన్ని మనం మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే అసెంబ్లీ లాంగ్వేజ్, సో ఇది ఖచ్చితంగా మార్చి తీరాలి. సో ఎస్. నెక్స్ట్ అదే హై లెవెల్ లాంగ్వేజ్, సో కాబట్టి ఇది కూడా మనం మార్చి తీరాలి. సో కాబట్టి డెవలపర్ కన్వీనియన్స్ ఉన్నవన్నీ కూడా ఆటోమేటిక్గా ఏమవుతాయంటే కన్వర్షన్ అవసరం అవుతాయి. నెక్స్ట్ తర్వాత ఎవరు కన్వర్ట్ చేస్తారు? ఓకే, జీరోస్ అండ్ వన్స్కి అసలు కన్వర్షన్ అవసరం లేదు, పక్కన పెట్టేస్తే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్కి అసెంబ్లర్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉపయోగించి మనం కన్వర్ట్ చేయడం జరుగుతుంది. మీరు సి లాంగ్వేజ్లో తీసుకున్నట్టయితే టర్బో అసెంబ్లర్ అని ఇట్లా కొన్ని ఇంటర్నల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటిని ఉపయోగించి అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే హై లెవెల్ లాంగ్వేజెస్ అయితే కనుక కంపైలర్ ఆర్ ఇంటర్ప్రెటర్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా మనం హై లెవెల్ లాంగ్వేజెస్ని కన్వర్ట్ చేసుకుంటాం ఇంటూ మెషిన్ అండర్స్టాండబుల్ ఫార్మేట్. కానీ ఇక్కడ ఈ కంపైలర్స్ ఇంటర్ప్రెటర్స్ చేసే పని వేరే ఉంటుంది, చాలా ఉంటాయి. ఓన్లీ ఒక ఇంపార్టెంట్ ఒక టాస్క్ మాత్రమే నేను ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్లో ఏ లాంగ్వేజెస్ వాడతారు? లో లెవెల్ లాంగ్వేజ్ అయినటువంటి జీరోస్ అండ్ వన్స్ని యూజ్ చేయరు అసలు. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అయినటువంటి అసెంబ్లీ లాంగ్వేజ్ని కొన్ని చోట్ల కొన్ని ఇంపార్టెంట్ మాడ్యూల్స్లో ఎక్కడైతే లో లెవెల్ కోడ్ అనేటువంటిది అవసరమో ఓకే అండి అక్కడ మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి ఎక్కువగా యూజ్ చేసేవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజెస్సే. రైట్, నెక్స్ట్, ఒకవేళ ఏ లాంగ్వేజెస్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్మెంట్ని సపోర్ట్ చేస్తాయి? జీరోస్ అండ్ వన్స్ ఉపయోగించి అసలు మనం దాన్ని డెవలప్మెంట్గా యూజ్ చేయం కాబట్టి దాన్ని అసలు మనం కన్వర్ట్ చేయ ఇక్కడ మనం దాన్ని కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్, అసెంబ్లీ లాంగ్వేజ్లో లో లెవెల్ ప్రోగ్రామింగే తప్ప మీరు హై లెవెల్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది జరగదు కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ దీన్ని ఉపయోగించి డెవలప్ చేయడం అనేటువంటిది ఉండదు.
అదే హై లెవెల్ లాంగ్వేజెస్ లో కనుక అయినట్టయితే మీరు సియుఐ జియుఐ డేటాబేస్ ఇంట్రానెట్ అంటే డిస్ట్రిబ్యూట్ అప్లికేషన్స్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ అంటే వెబ్ అప్లికేషన్స్ ఓకే అండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్స్ గేమ్స్ ఓకే అండి ఈ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ లేదా టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ కెన్ బి డెవలప్డ్ బై యూజింగ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే దాని మీద ఒక సెపరేట్ వీడియో చేశాను నేను నెక్స్ట్ ఆ వీడియోలో మీరు చాలా క్లియర్గా సియుఐ జియుఐ అంటే ఏంటి డేటాబేస్ అంటే ఏంటి ఇంటర్నెట్ అప్లికేషన్స్ అంటే ఏంటి ఇంటర్నెట్ అప్లికేషన్స్ అంటే ఏంటి మొబైల్ అప్లికేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా అందులో చూడొచ్చు నెక్స్ట్ ఒక జాబ్ ఒక డెవలపర్గా జాబ్ కావాలనుకునేటటువంటి వాళ్ళు ఏం నేర్చుకోవాలి లో లెవెల్ లాంగ్వేజ్ నేర్చుకోకూడదు మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అనేటువంటిది నవేడేస్ ప్రిఫరబుల్ కాదు ఓన్లీ హై లెవెల్ లాంగ్వేజెస్ అనేటువంటివి మనకి ఎక్కువ జాబ్స్ హై లెవెల్ లాంగ్వేజెస్ ద్వారా మాత్రమే ఉంటాయి నెక్స్ట్ వీటికి ఈ లో లెవెల్ లాంగ్వేజ్కి ఉండేటువంటి పేరు ఏంటి బైనరీ లాంగ్వేజ్ ఓకే అండి మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ని అసెంబ్లీ లాంగ్వేజ్ అని పిలుస్తారు ఎందుకంటే ఒకటే ఎగ్జాంపుల్ దీనికి నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్లో మాత్రం వీటికి పేరు మనం కామన్గా హై లెవెల్ లాంగ్వేజ్ అని పిలుస్తాం నౌ వీటికి ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్టయితే లో లెవెల్ లాంగ్వేజ్ని బైనరీ లాంగ్వేజ్ ఒకటే మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం మిడిల్ లెవెల్ లాంగ్వేజ్లో అసెంబ్లీ లాంగ్వేజ్ ఒకటి ఎగ్జాంపుల్ హై లెవెల్ లాంగ్వేజ్ అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ కింద కోబాల్ పాస్కల్ ఫోర్ట్రాన్ సి ప్లస్ ప్లస్ జావా సి షార్ప్ పైథాన్ వీటన్నింటినీ కూడా మనం హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ అన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజెస్ ఓకే అండి ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి ఇంగ్లీష్కి చాలా దగ్గరగా ఉన్నట్లాగా అనిపిస్తాయి కాబట్టి దే ఆర్ వెరీ ఈజీ టు లెర్న్ ఈజీ టు అండర్స్టాండ్ ఈజీ టు డీబగ్ ఓకే అండ్ ఈజీ టు మెయింటైన్ నా ఇప్పుడు ఈ దీంట్లో నుంచి కొన్ని వర్డ్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను గ్రామర్ అంటే ఏంటి ద రూల్స్ ఫాలోడ్ వైల్ రైటింగ్ ద స్టేట్మెంట్స్ యూజింగ్ ఎనీ హ్యూమన్ లాంగ్వేజ్ సో ఒక లాంగ్వేజ్ ఉపయోగించి మనం స్టేట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏ రూల్స్ అయితే ఫాలో అవ్వాలో ఆ రూల్స్ని మనం గ్రామర్ అని పిలుస్తాం ఇంగ్లీష్ ఉపయోగించి కనుక మనం స్టేట్మెంట్స్ రాస్తున్నట్టయితే దాన్ని ఇంగ్లీష్ గ్రామర్ అంటారు తెలుగు ఉపయోగించి రాసేటప్పుడు తెలుగు గ్రామర్ ఫాలో అవ్వాలి నెక్స్ట్ దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తీసుకుంటే గ్రామర్ అనే పదాన్ని దేంతో పోల్చవచ్చు సింటాక్స్ సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హ్యూమన్ లాంగ్వేజ్లో అయితే గ్రామర్ అన్నారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే కనుక సింటాక్స్ అంటారు ద రూల్స్ ఫాలోడ్ వైల్ రైటింగ్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ బై యూజింగ్ ఎనీ హై లెవెల్ లాంగ్వేజ్ ఇప్పుడు మీరు సి లాంగ్వేజ్ ఉపయోగించి ప్రోగ్రామ్ రాస్తే దాన్ని సి లాంగ్వేజ్ రూల్స్ ప్రకారం రాయాలి దాన్ని సి సింటాక్స్ అంటారు సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ ఉపయోగించి కనుక మీరు ప్రోగ్రామ్స్ రాస్తున్నట్టయితే సి ప్లస్ ప్లస్ రూల్స్ ఫాలో అవుతూ ప్రోగ్రామ్ రాయాలి దాన్ని సి ప్లస్ ప్లస్ సింటాక్స్ అంటారు నా కంపైలేషన్ అంటే ఏంటి రాసినటువంటి ప్రోగ్రాము ఆ పర్టికులర్ లాంగ్వేజ్ యొక్క రూల్స్కి రూల్స్ని ఫాలో అవుతూ రాశారా లేదని చెక్ చేసేదే కంపైలేషన్ ఇది నేను ఇది ఒక పర్టికులర్ ప్రైమరీ పాయింట్ కింద చెప్తున్నాను కానీ కంపైలేషన్లో ఇంకా చాలా టాస్క్లు ఉన్నాయి బట్ ఇక్కడ ప్రత్యేకంగా ఏ ఒక్క లాంగ్వేజ్ని నేను ఐడెంటిఫై చేయట్లేదు కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్పట్లేదు సో కంపైలేషన్ అంటే మెయిన్గా ఏంటంటే చెకింగ్ వెదర్ ద ప్రోగ్రామ్ ఇస్ రిటన్ అకార్డింగ్ టు సింటాక్స్ రూల్స్ ఆర్ నాట్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ తీసుకున్నాం అనుకోండి సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని కనుక మనం కంపైల్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి సి లాంగ్వేజ్లో ఉన్నటువంటి సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ సి లాంగ్వేజ్ ప్రకారం సి లాంగ్వేజ్ యొక్క రూల్స్ ప్రకారం రాయబడి ఉన్నాయా లేదా అని చెక్ చేయడమే కంపైలేషన్ నా ఈ పని చేసేది ఎవరు కంపైలర్స్ సో కంపైలేషన్ని పెర్ఫామ్ చేసేది కంపైలర్ అనే ప్రోగ్రామ్ ద ప్రోగ్రామ్ విచ్ పెర్ఫార్మ్స్ కంపైలేషన్ అంటే మెయిన్గా చెప్పాలంటే సింటాక్స్ చెకింగ్ ఫస్ట్ సింటాక్స్ చెకింగ్ కాకుండా చేసేటువంటి మిగతా పనుల గురించి నేను ఇక్కడ చెప్పడం లేదు అది మనం విడిగా ఏదైనా ఒక లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు ఆ లాంగ్వేజ్ యొక్క కంపైలర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను మీకు నెక్స్ట్ సింటాక్స్ ఎర్రర్స్ అంటే ఏంటి నౌ వెరీ సింపుల్ ఇందాకే చెప్పాం సింటాక్స్ రూల్ని ఫాలో అవ్వకపోతే వచ్చే ఎర్రరే సింటాక్స్ ఎర్రర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సి లాంగ్వేజ్ తీసుకున్నారనుకోండి ప్రతి స్టేట్మెంట్ చివర సెమికోలన్ ఉండాలి అనేటువంటిది రూల్ సో సెమికోలన్ ప్లేస్ చేయడం అనేటువంటి సెమికోలన్తో ఎండ్ అవ్వడం అనేటువంటి రూల్ అనుకోండి రూల్ వైలేట్ చేశారు అంటే రూల్ ఫాలో అవ్వాలి మీరు అప్పుడు అది సింటాక్స్ ఎర్రర్ అవుతుంది సపోజ్ ప్రతి ఓపెనింగ్ కర్లీ బ్రేస్కి ఒక క్లోజింగ్ కర్లీ బ్రేస్ ఉండాలి అన్నారు బట్ మీరు ఓపెనింగ్ కర్లీ బ్రేస్ పెట్టారు కానీ క్లోజింగ్ కర్లీ బ్రేస్ లేదనుకోండి దెన్ ఇట్ ఈస్ ఎన్ ఎర్రర్ ఈ విధంగా వైలేషన్ ఆఫ్ సింటాక్స్ రూల్స్ కనుక ఫాలో అవ్వకపోతే ఎప్పుడు ప్రోగ్రామ్ రాసేటప్పుడు దెన్ అప్పుడు వచ్చేటువంటి ఎర్రర్స్ని సింటాక్స్ ఎర్రర్స్ అంటారు వీటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి చాలా సింపుల్ రూల్ ఫాలో అవ్వడం మీరు రూల్ ఫాలో అవ్వండి అంటే ఓపెనింగ్ కర్లిబ్రేస్కి క్లోజింగ్ కర్లిబ్రేస్ లేదు క్లోజింగ్ కర్లిబ్రేస్ ప్లేస్ చేయండి ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సెమికోలం ప్లేస్ చేయాల సెమికోలం ప్లేస్ చేయండి ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అంటే మేకింగ్ ద చేంజెస్ అకార్డింగ్ టు సింటాక్స్ రూల్స్ ఇన్ ద కోడ్ ఓకే అండ్ సాల్వ్స్ ద సింటాక్స్ ఎర్రర్స్ సింటాక్స్ ఎర్రర్స్ అనేవి కోడింగ్లో మార్పులు చేయడం ద్వారా రూల్స్కి అనుగుణంగా కోడింగ్లో మార్పులు చేయడం ద్వారా సింటాక్స్ ఎర్రర్స్ని మనం
సాల్వ్ చేసుకోవచ్చు. మరి ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి? సింటాక్స్ ఎర్రర్స్ అనేటువంటివి ఎప్పుడైతే క్లియర్ అయినాయో దెన్ అప్పుడు ఆ ప్రోగ్రామ్ని మెషిన్ అండర్స్టాండబుల్ ఫార్మేట్లోకి అంటే కంప్యూటర్ అండర్స్టాండబుల్ ఫార్మేట్లోకి మార్చిన తర్వాత దెన్ ఆ ప్రోగ్రామ్లో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయాలి. దాన్నే ఎగ్జిక్యూషన్ అంటారు. జనరల్గా ఈ ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ఏ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అయినా సరే కంప్యూటరే పెర్ఫామ్ చేయాలి. కానీ కంప్యూటర్ అంటే ఇన్ ద సెన్స్ ద ఆపరేటింగ్ సిస్టమ్. కానీ ఇక్కడ కొన్నిసార్లు కొన్ని లాంగ్వేజెస్కి ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఓకే, అది మనం సెపరేట్గా ఏ లాంగ్వేజ్ ఒక్కొక్క లాంగ్వేజ్ గురించి చూసేటప్పుడు దాని గురించి చెప్తాను. నా రన్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటి? ఒక ప్రోగ్రామ్లో చెప్పబడిన ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రోగ్రామ్లో చెప్పబడిన ఇన్స్ట్రక్షన్స్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్లో చెప్పబడినటువంటి పని పెర్ఫామ్ చేసేటప్పుడు ఆ పని ఫర్దర్ ముందుకు వెళ్లకుండా ఆ ప్రోగ్రామ్ మధ్యలో ఆగిపోయింది అనుకోండి డ్యూ టు సమ్ సిచ్యువేషన్, దాని రన్ టైమ్ ఎర్రర్ అంటారు. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఏదైనా సరే అడ్డు తగిలితే, దట్ ఈస్ అది ఏదైనా కావచ్చు రీజన్, ప్రోగ్రామ్ లోపల ఉన్న ప్రాబ్లం అయినా కావచ్చు లేదా ప్రోగ్రామ్ బయట ఉన్నటువంటి ప్రాబ్లం అయినా కావచ్చు, డ్యూ టు ఏదర్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ప్రాబ్లం ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ స్టాప్డ్. అక్కడ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది అనుకోండి దెన్ ఆటోమేటిక్గా ఆ ప్రోగ్రామ్ యొక్క రన్నింగ్ అనేటువంటి టెర్మినేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే అండి, దాని రన్ టైమ్ ఎర్రర్ అనేటువంటిది అంటారు. సో నెక్స్ట్, ఈ రన్ టైమ్ ఎర్రర్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలంటే ఇవి సాల్వ్ చేయడం అనేటువంటిది కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఎందుకు రన్ టైమ్ ఎర్రర్ వచ్చింది అనేటువంటిది అర్థం చేసుకుని దాన్ని బట్టి సాల్వ్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఈ రన్ టైమ్ ఎర్రర్స్ కంట్రోలబుల్, కొన్ని రన్ టైమ్ ఎర్రర్స్ నాన్ కంట్రోలబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 GB మెమరీ కావాలనుకోండి, మీ సిస్టంలో 1 GB మెమరీ లేదు. ఓకే అండి, సో దెన్ యూ కాంట్ ఎగ్జిక్యూట్ దట్ ప్రోగ్రామ్. సో మీరు 1 GB మెమరీ ప్రొవైడ్ చేస్తేనే మీ ప్రోగ్రామ్ రన్ అవుతుంది, లేకపోతే రన్ అవ్వదు. అంటే మీ ప్రోగ్రామ్ కోడ్లో ఏ విధమైన ప్రాబ్లం లేదు. ఓకే, డ్యూ టు ఎక్స్టర్నల్ ప్రాబ్లం మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వలేకపోయింది. సో కాబట్టి ఈ విధంగా రన్ టైమ్ ఎర్రర్స్ అనేటువంటివి రకరకాలుగా ఉంటూ ఉంటాయి. సో కాబట్టి కొన్ని రన్ టైమ్ ఎర్రర్స్ కంట్రోలబుల్, కొన్ని రన్ టైమ్ ఎర్రర్స్ అన్కంట్రోలబుల్. ఓకే, నెక్స్ట్ లాజికల్ ఎర్రర్ అంటే ఏంటి? ఒక ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయి రిజల్ట్ వచ్చేసింది అనుకోండి, కానీ ఆ రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్తో మ్యాచ్ అవ్వటం, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ ఒకటైతే మీకు వచ్చిన అవుట్పుట్ ఇంకోటి, దెన్ దీన్ని లాజికల్ ఎర్రర్ అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ రాశాను నేను, అందులో నేను 2+5 అని చెప్పాను అండి, అంటే అక్కడ నాకు ఏం రావాలి, 7 రావాలి. 7 రాకుండా ఇంకేదో వచ్చింది, ఏమొచ్చింది అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 7, బట్ 7 బదులు అంటే 7 బదులు నాకు ఇంకేదో వచ్చింది. సో ఆ విధంగా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ యాక్చువల్ అవుట్పుట్ రెండు సేమ్ కానప్పుడు దెన్ లాజికల్ ఎర్రర్ అంటారు. దీన్ని మనం ఏం చేయాలి, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? ప్రోగ్రామ్ యొక్క కోడ్లో స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ అన్నింటినీ కూడా ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుని, ఓకే అండి, అలాగే లేదా అక్కడ యూస్ చేసిన ఫార్ములాస్ కానీ, అక్కడ యూస్ చేసినటువంటి ఆపరేటర్స్ కానీ, లేదా అక్కడ యూస్ చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ, అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా, ఓకే అండి, దీన్నే మనం గ్లాస్ బాక్స్ టెస్టింగ్ అని కూడా అంటాం, రైట్. ఇది చెక్ చేసుకుని ఆటోమేటిక్గా దాన్ని బట్టి ఆ స్టెప్స్ యొక్క ఆర్డర్ని కానీ లోపల ఉన్నటువంటి ఫార్ములాస్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అడ్జస్ట్ చేసిన కరెక్ట్ చేసినట్టయితే లాజికల్ ఎర్రర్ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటి అంటే ఒక హ్యూమన్ లాంగ్వేజ్కి కంప్యూటర్ లాంగ్వేజ్కి పెద్ద తేడా ఏం లేదండి. ఓకే, సో ఇక్కడ మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్, ఇక్కడ మాస్టర్ కంప్యూటర్ రిలేషన్షిప్, అంతే. అంటే సింపుల్లీ సేమ్, మాస్టర్ ప్లేస్లో ప్రోగ్రామర్ వస్తాడు, ఓకే అండి, సర్వెంట్ ప్లేస్లో కంప్యూటర్ వస్తుంది. మామూలు హ్యూమన్ లాంగ్వేజ్ బదులు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతాం, అక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి క్యారెక్టర్ సెట్ ఉంటుంది, అలాగే హ్యూమన్ లాంగ్వేజ్కి క్యారెక్టర్ సెట్ ఉంటుంది. హ్యూమన్ లాంగ్వేజ్కి గ్రామర్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సింటాక్స్ ఉంటుంది. సో కాకపోతే అక్కడ వొకాబులరీ నేర్చుకోవాలి, తెలుగులో ఉండేటువంటి వర్డ్స్ నేర్చుకోవాలి, లేక ఇంగ్లీష్లో ఉండే వర్డ్స్ నేర్చుకోవాలి, ఇక్కడ కీవర్డ్స్ నేర్చుకోవాలి. సో అక్కడ మామూలు హ్యూమన్ లాంగ్వేజ్లో కీవర్డ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి వొకాబులరీ. అదే మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నట్టయితే ఫిక్స్డ్ కీవర్డ్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు సి తీసుకున్నారనుకోండి, 32 కీవర్డ్స్ ఉంటాయి. సో అట్లా మనం ఒక మాస్టర్ ఆర్ ప్రోగ్రామర్ మస్ట్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు సర్వెంట్ ఆర్ కంప్యూటర్ ఇన్ దేర్ అండర్స్టాండబుల్ ఫార్మేట్ ఓన్లీ. అంటే సర్వెంట్కి కానీ కంప్యూటర్కి కానీ అర్థమయ్యే భాషలోనే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. సో బై యూజింగ్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ అండ్ దట్ లాంగ్వేజ్ మస్ట్ ఫాలో ఇట్స్ గ్రామర్. ఖచ్చితంగా ఆ లాంగ్వేజ్ యొక్క గ్రామర్ ఉపయోగించే మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి పర్ఫెక్ట్గా రాయాలి, అప్పుడు మాత్రమే సర్వెంట్ దాన్ని అర్థం చేసుకుని ఆ ఇన్స్ట్రక్షన్స్ని పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
So there ends this video, and please subscribe our channel for more videos, and please give your feedback so that we can provide more qualitative videos. My next videos lo different types of programming applications ave unnai atlage web applications web application development lo undetundi internal parts enti anetundi basic videos lo provide cheyadam jarigindi vaatini kuda chusi mee valuable feedback ni provide cheyandi. Thank you.